హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి మంచి కలెక్షన్ వచ్చేసిందండి, చూసేద్దాము. దానికన్నా ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసేసేయండి. సో ఫస్ట్ శారీ చూడండి, మంచి ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. మంచి సాఫ్ట్ ఉందండి, చాలా బాగుంది. ఇంకా మనకి కాస్ట్ పెరిగే కొద్దీ ఫ్యాబ్రిక్ అది కూడా క్వాలిటీ కూడా మారిపోతుంది కదా అండి. సో ఇది మనకి పటోలా డిజైన్ తోటి వచ్చింది. చక్కగా బార్డర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో బార్డర్. అది కూడాను మంచి నేవీ బ్లూ బార్డర్ వచ్చింది. నేవీ బ్లూకి మళ్ళీ మెరూన్ కలర్ తోటి పటోలా డిజైన్ అనమాట. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద పెద్ద బార్డర్ వస్తుంది. సో పళ్ళు ఇది, పళ్ళు ఇది. ఇది ప్రైస్ చెప్తాను, 4100లో ఉందండి. 4100 పళ్ళు ఇది. అసలు భలే బ్యూటిఫుల్గా ఉంది చూడండి, కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది. మంచి పట్టు శారీకి రీప్లేస్మెంట్ అనమాట. కొంచెం చిన్నపిల్లలు వాళ్ళు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు, బరువు లేదు. బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ బార్డర్లో వచ్చిందే. బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ అటాచ్ వచ్చింది అనమాట. సో నాకు తెలిసి ఏమైనా మగ్గం వర్క్ చేయించుకున్నా బాగుంటుందండి అట్లాగా ప్యాటర్న్ పెట్టి. సో ఇది హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చింది, ప్యూర్ ముంగా అనమాట. సో బాగుందండి శారీ అయితే, చూపిస్తాను మీకు వేసుకుంటే. 4100 దట్టు ఫ్రీ షిప్పింగ్. సో ఇది చూడండి ఎంత నిండుగా ఉందో కలర్ కాంబినేషన్. అది కూడాను ఈ బార్డర్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది కదా, ఇలాగా చక్కగా జ్యువెలరీ ఏమైనా పెట్టుకున్నా సరే బాగా కనిపిస్తుంది. మంచి వెడ్డింగ్ అకేషన్స్కి కట్టుకునే శారీ, బాగుంది. ఇదైతే ఒక్కసారి వచ్చిందండి. ఇందులో కొంచెం ఈసారి వీడియో పొజిషన్ మార్చాము, చూస్తున్నాము అన్నీ ఒక్కొక్కటి ఎలా తీస్తే బాగుంటుంది, మీకు శారీస్ బాగా కనిపిస్తాయని. సో ఇది వచ్చేసరికి రంగోలీ క్రేప్ అనమాట, రంగోలీ క్రేప్ జార్జెట్. బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ అయితే. రంగోలీ క్రేప్ అనమాట, మొత్తం ఫ్లోరల్స్ తోటి. దానికి మళ్ళీ చిప్స్ కూడా యాడ్ అయ్యి చూసారా ఎంత బాగున్నాయో. దానికి స్కేల్ అప్ చేసి మళ్ళీ పర్ల్స్ తోటి, పర్ల్స్ అండ్ ఖద్దానా వర్క్ తోటి వచ్చిందనమాట. ఇదంతా మళ్ళీ హ్యాండ్ వర్క్ అనమాట, హ్యాండ్తో చేశారు, చాలా బాగుంది. ఇది చిప్స్ కూడా మనకి సీక్వెన్స్ చిప్స్ అనమాట, జస్ట్ ఇవి అంటించారు అండి, ఊడిపోవేమిను. ఇవైతే పర్ల్స్ అవన్నీ కూడాను మనకి స్టిచ్ చేసి వచ్చినవే, కుట్టారు చేతితో కుట్టినవే. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా సెల్ఫ్ కలర్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందన్నమాట, అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి మంచి కలర్ వచ్చింది చూసారా, పేస్టల్ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి ఆ కలర్స్ అన్నీ రాకుండా ఫ్లోరల్స్ నెగిటివ్ కలర్ తోటే వచ్చేసిందనమాట. దానికి హ్యాండ్స్కి వర్క్ వచ్చింది, పర్ల్ వర్క్. ప్రైస్ వచ్చేసరికి 3050 దట్టు ఫ్రీ షిప్పింగ్. రంగోలీ క్రేప్ అనమాట, చాలా బాగుందండి. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. చక్కగా ట్రాన్స్పరెంట్గా లేదు, చక్కగా ఫ్లోయీగా ఉందండి. మెటీరియల్ అయితే బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, మంచి లావెండర్ కలర్, ఆనియన్ పింక్ లావెండర్ ఆ షేడ్లో కనిపిస్తుంది. బాగుంది ఈ ఫ్లోరల్స్కి. పళ్ళు షోల్డర్ అంతా ఇంకా ఒకటే అండి, శారీ అంతా ఒకలాగే వచ్చింది. నేను తిరిగేసి చూపించాను, సారీ, జారిపోతుంది కూడా అండి, అంత బాగుంది శారీ అయితే. ఇది రెండు వైపులా వస్తుందన్నమాట, ఈ పర్ల్ ఎంబ్రాయిడరీ అనేది రెండు వైపులా మనకి వస్తుంది, స్కేల్ అప్ చేసి వచ్చిందండి. సో పళ్ళు షోల్డర్ ఫుల్ వచ్చేస్తుంది, సీక్వెన్స్ అంతా బాగా వచ్చింది. ఇది బ్లౌజ్ 3050 దట్టు ఫ్రీ షిప్పింగ్. సో మంచి టూ కలర్స్ పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయండి. టిష్యూ చూడండి, ఇది కూడాను టిష్యూలో ఎంత తిన్నగా ఉందో మనకి ఇట్లా ఈ ఫోల్డింగ్లోనే తెలిసిపోతుంది. దానికి ఎంబ్రాయిడరీ చేశారు అండి, మంచిగా చాలా బాగుంది. చక్కగా టిష్యూ, సిల్వర్ టిష్యూ, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది. ఎంత బాగుందో చూడండి, ఇది కూడాను మ్యాటీ ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది, మ్యాటీ వర్క్ అనమాట అంతా కూడాను. సో ఇది పళ్ళు షోల్డర్ ఫుల్గా వచ్చేస్తుంది మనకి, కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి కిందకి. ఏ సారీ అయినా సరే మనకి అన్నీ ఇలాగే వస్తాయి కదా అండి, ఎక్కువ శాతం ఇలాగే ఉంటాయి. సో ఇది పైన బార్డర్ ఇట్లా వస్తుంది, కింద బార్డర్ అది. భలే ఉన్నాయండి శారీస్ అయితే. సో ఇది బ్లౌజ్,
ప్లెయిన్ గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది, సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట. సో ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి 2800 దట్ ఫ్రీ షిప్పింగ్, మంచి తేలిగ్గా బాగుందండి. ఇంకొకటి వచ్చేసరికి సిల్క్ కోటా అండి, సిల్క్ కోటాకి మునియా బార్డర్ తోటి వచ్చింది, భలే ఉంది చూసారా, మొత్తం పికాక్ డిజైన్ తోటి భలే బాగుందండి. చెక్క పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది మునియా బార్డర్, కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, మంచి పింక్ కలర్ డార్క్ అండ్ లైట్ పింక్ షేడ్స్ తోటి వచ్చింది. ఇది పళ్ళు మునియా పళ్ళు వచ్చింది. సో ఇది బ్లౌజ్ ప్రొకేడ్ వేవింగ్ బుటీ బ్లౌజ్ వచ్చిందండి, దానికి బార్డర్ కూడా అటాచ్ అయ్యి వచ్చింది. సో మొత్తం శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగే ఉంటుంది, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. ఇదంతా మనకి వీవింగ్ డిజైన్ తోటే వచ్చింది, మొత్తం వీవింగే మీరు చూడొచ్చు. సో ఇది ఇది ప్రైస్ వచ్చేసరికి 2900 దట్ ఫ్రీ షిప్పింగ్, హైట్ కూడా మనకి 49 inches హైట్ వచ్చిందండి, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, బాగుంది. సో సిల్క్ కోటాలోనే మునియా బార్డర్ తోటే ఇంకొక డిజైన్ అండి, ఇవి అంతకు ముందు కూడా నేను చూపించాను కదా, సో మళ్ళీ వచ్చాయి. మంచి పీచ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, గ్రీన్ కలర్ బార్డర్ పైన వైపు చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపు ఏమో ఇలా ప్యారెట్ డిజైన్ తోటి కొంచెం పెద్ద బార్డర్. ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి, మొత్తం ఇలా ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి చూసారా, అదంతా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది కుచ్చుల దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తుంది, పళ్ళు షోల్డర్ వచ్చేసరికి ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఇది పళ్ళు, ఇది పళ్ళు. సో ఇది బ్లౌజ్, ఇది ప్రైస్ వచ్చేసరికి 2500 దట్ ఫ్రీ షిప్పింగ్, బాగుందండి, మంచి సిల్క్ కుట్ట మొత్తం అంతా ఎంబ్రాయిడరీ, ఈ వైట్ కలర్ డాట్స్లా కనిపిస్తున్నాయి చూసారా, అది కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. సో ఇందులో కలర్స్ ఉన్నాయి, మంచి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సో అన్నీ ఒకలాగే వచ్చాయండి. 2500 సిల్క్ కుట్ట ఫ్యాబ్రిక్. సో ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, బాగుంది. 2500 సిల్క్ కోటా ఫ్యాబ్రిక్. సో నేను వేసుకున్న శారీ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ అదే బ్లూ వచ్చిందండి, దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బాగుంది. ఇది కూడాను కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి, డిజైన్స్ అయితే అంత ఒకలాగే వచ్చాయి, కలర్ కాంబినేషన్సే చూసుకోండి. జస్ట్ 2500 చక్కగా ప్యారెట్ డిజైన్ అది కూడా బాగా కనిపిస్తుందండి. సో పైన పైన బార్డర్ అయితే ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్, పళ్ళు షోల్డర్ ఫుల్ వస్తుంది అనమాట డిజైన్ ఎంబ్రాయిడరీ అదిను. ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ షేడ్ తోటి వచ్చింది. 2500 వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ శారీస్ అయిపోగానే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయడం అట్లా కాదు, ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థం కావాలి కదా అండి. సో అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, లాస్ట్లో ఏం చెప్తున్నాము, ఏమైనా బంపర్ ఆఫర్స్ ఇవ్వచ్చు కదా, ఎప్పుడైనా తెలియదు కదా అండి, అందుకని. ఇది బ్లౌజ్ అంతే అండి, అయిపోయాయి, అయిపోయిందని మీకు తెలిసిపోతుంది ముందే. నచ్చాయి అనుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసీజరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో నాకు వాట్సాప్ చేయండి, ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు, ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు, ఏమైనా డ్యామేజెస్ అయితే రీప్లేస్ చేస్తాము, దానికోసం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ, ఎందుకైనా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.